ప్రతి ఒక్కరూ వినాయక చవితి పర్వదిన వేడుకలు కోవిడ్ నిబంధనలు అనుసరించి జరుపుకోవాలని వైఎస్ఆర్సీపీ విశాఖ నగర అధికార ప్రతినిధి యతిరాజుల నాగేశ్వరరావు విజ్ఞప్తిచేశారు. పెందుర్తి మండలం వేపగుంట సమీపంలో ఉన్న అప్పల నరసయ్య కాలనీలో ఆయన ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ప్రతి ఏడాది వినాయక విగ్రహాలను తాను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పర్వదిన వేడుకలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోవింద్ పట్నాయక్ పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. फोन अड़क तिप मैं अला प्राता संबंधी हेलिंग हाँ चुत संस्थ प्रति संवर गणेश विग्रह पंपणी मैं कार्यक्रम वैएसआर कांग्रेस पार्टी सीनियर नायक नागेश्वर प्रति हिंदू మొట్టమొదటిసారిగా వచ్చిన పండగ గణేష పండగ ఆ విజ్ఞేశ్వరుని దైవ భక్తులతో కొలుస్తూ ఈ ఒక్క పూజని ప్రతి ఒక్క హిందువు కూడా తన ఇంట్లో పూజించుకుంటారు. అలాగే ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే పూజ చేస్తూ కరోనా నియమాలు ఏవైతే ఉన్నాయో పాటించి చేసుకుంటే మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని మరి పెద్ద ఎత్తున గణేష్ పందిర్లేసి చేసేటప్పుడు కూడా వాళ్ళ భద్రతలు పాటిస్తూ ఉత్సవాలు జరిపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ప్రాంతానికి సంబంధించి 94వ వార్డు ప్రాంతానికి సంబంధించి మహిళలందరూ కూడా ఈ ఒక్క కరోనా నియమాలు పాటిస్తూ ఎవరైతే అందరూ కూడా ఈ నియమాలు పాటిస్తూ ఈ ఒక్క ఉత్సవాలు చేసుకోమని ఆ గణేష్ ఆశీస్సులతో మీ కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలని ఆ గణేషుని ప్రార్థిస్తూ ఈ ప్రాంతానికి సంబంధించి మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్క కుటుంబం కూడా విగ్రహాలతో పాటు పూజ సామాగ్రిని కూడా హెల్పింగ్ హ్యాండ్స్ వచ్చిన సంస్థ అందిస్తా ఉంది. వారందరినీ దాదాపు ఈ ప్రాంతానికి సంబంధించి 400-500 కుటుంబాలు అందరికీ కూడా అందిస్తా ఉన్నాము. అందరూ ఇందులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఈ ఒక్క మీడియా प्राता संबंधी